మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్బి రఘునాథాచార్య వారు, ప్రసరించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రసరించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే. నుంచి నేను చాలా ఆదర్శాలతో జీవించాను, ధర్మంగా నడిచాను, ధర్మ మార్గాభ్యుదయానికి సమాజ శ్రేయస్సుకు కృషి చేశాను, పేరు ప్రతిష్టలు సంపాదించాను. క్లిష్ట పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నిలబడలేనేమో, ధర్మాన్ని తప్పుతానేమో, ఆదర్శాన్ని పోగొట్టుకుంటానేమో అని భయం. ధర్మాన్ని తప్పి అప్రతిష్టను భరించడమా, లేక ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవడమా? అకీర్తిం చాపి భూతాన్ని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చాకీర్తిర్మరణాదతి దృశ్యతే. నీవు ఇంతవరకు జీవితంలో సంపాదించిన పేరు ప్రతిష్టలు ఒక ఎత్తు, ఇప్పుడు ఆదర్శాలను కోల్పోయి ధర్మం తప్పిన వాడివి అని పొందే అప్రతిష్ట ఒక ఎత్తు. నీకున్న పేరు ప్రతిష్టలను ప్రజలు గుర్తిస్తారో లేదో కానీ నీకు ఇప్పుడు కలిగే అపకీర్తిని మాత్రం అందరూ తప్పక గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి జీవితంలో చక్కని గౌరవం పొందిన వారు తిరిగి అగౌరవం పొందటం మరణం కంటే నీచమైన విషయం. ఇది చాలా బాధాకరం. కనుక ధర్మాన్ని తప్పకు, అప్రతిష్ట పాలు కాకు, ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కో.